నమస్కారం, కేడిజిటల్ వార్తలకి స్వాగతం. సదాశివ నగర మండలంలోని బజ్జపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సదాశనగర్ మండలంలోని బజ్జపల్లి గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పార్వతి పరమేశ్వర కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారికి ఓడి బియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ఎర్ర మల్లయ్య, రాముడు, రాజేందర్ రావు, రైతు సమన్వయ సమితి చైర్మన్ రామారావు, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు హరీష్ రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మంగళం ఓంకార మంగళం. నారాయణ శర్మాగ్ని అగ్ని ప్రాష్టాలో ప్రథమ సహి వేద యదాహమి అనష్టమస్వాదం గృహం రామణ బ్రాహ్మణేభ్యః ఓం తరంగత్వేన కన్యాదానం కరిష్యామి. టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ వ్యవహరిస్తున్నారని జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు నరేష్ గౌడ్ ఆరోపించారు. నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.
మద్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ గత కొన్ని రోజులుగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గురువారం జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరలోనే సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేయడం జరుగుతుందని తెలిపారు. దీని మీద పూర్తి విచారణ చేసి సంగమేశ్వర్ను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను సురేష్ గౌడ్, రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యుణ్ణి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే హనుమాన్ సిండే గారు ప్రతిష్టాపకంగా తీసుకున్న ఈ ఎంపీ ఎలక్షన్లో మన పార్టీ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కాంగ్రెసు అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రతి గ్రామంలో సర్పంచులే గాని ఎంపీటీసీలే గాని గ్రామ అధ్యక్షులు ముఖ్య నాయకులకు మీరు కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి అని చెప్పడం నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని కోరుకుంటూ నేను బహిరంగ చర్చకు సిద్దమే. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పది నుంచి వెంటనే తొలగించి పార్టీకి న్యాయం చేయాలని నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు 5వ రోజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ సంస్థ ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్ మాట్లాడుతూ, కార్మికుల దీక్ష ఈ రోజుతో 5వ రోజుకు చేరిందని తెలిపారు. కార్మికులకు 3 నెలల జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అద్దెలు కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. జిల్లా అధికారులు, కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని 3 నెలల వేతనాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రఫీ, ఫాజియా, స్వరూప, సునీత, వజ్రమ్మ, లక్ష్మి, భైరమ్మ, నరసింహులు, సందీప్, రాజేశ్వర్, రవి, గంగాధర్, మమత, దయాకర్, రాజయ్య, 30 మంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే కార్మికులకు మరి ఇవాళ ఒక ఎంప్లాయిడ్ బ్యాంక్ ఎంప్లాయీ కానీ ఒక టీచర్ కానీ కనీసంగా కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయిడ్ అయినా కూడా మనకు ఒక నెల జీతం రాకపోతే ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ మేము అడుగుతుంది అయ్యా ఏంటంటే, మేము కష్టపడి పనిచేసినాము, పనిచేసిన పైసలు 3 నెలలు అవుతుంది, 3 నెలల వేతనాలు ఇప్పియండి అని అడుగుతున్నాం. కానీ జిల్లా కలెక్టర్ గారు, మరి డిఎంహెచ్ఓ గారు కానీ, సూపరింటెండెంట్ గారు కానీ, ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మద్దూరు, దోమకొండ కార్మికులు 3 నెలలుగా వేతనాలు లేక అప్పులు తెచ్చుకొని ఇవాళ అద్దె భవనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి వాళ్ళకి ఉన్న గిరై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓనర్లు ఇల్లు ఖాళీ చేయండి లేకుంటే అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ అప్పులు తెచ్చుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ అప్పులు ఆడితే కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక అప్పుల పాలైన పరిస్థితి ఉంది. మరి ఒక పక్క పాలనాధికారి చెప్తా ఉంటాడు, ఎందుకంటే మధ్యతరగతి పేదవాళ్ళు హాస్పిటల్కి వచ్చే వాళ్ళు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం ఒక పక్క ఒకసారి అర్థం చేసుకున్న పరిస్థితి ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇవాళ గిట్ట మీరు ఇవాళ మాకు కాంట్రాక్టర్ కానీ సూపరింటెండెంట్ కానీ 11-12 డేట్ లోపల మీకు జీతాలు ఇప్పిస్తానని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కాంట్రాక్టర్ కానీ కనీసం సూపరింటెండెంట్ కూడా పిలిచి మాట్లాడిన దాఖలు లేవు. మరి ఏందయ్యా, కార్మికుడు కార్మికుడే లెక్కన ఉండాలా, పని చేయాలా? మేము ఎక్కువ అడుగుతలేము జీతాలు. మాకు ఇచ్చే జీతాలు 7,000 చిల్లర, అవి ఇచ్చే జీతాలు కూడా అది 3 నెలలకు ఒకసారి ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. కానీ మరి ఒక పక్క సుప్రీంకోర్టు జీవో చెప్పింది 6 AD జీవో ప్రకారం కనీస వేతనం 18,000 ఉండాలా మనిషి బతకాలని చెప్పింది. కానీ మేము అడుగుతున్న జీతం ఏంది, కాంట్రాక్టర్ ఇస్తున్న జీతం ఏంది 7,500, సెక్యూరిటీ గార్డుకు, పేషెంట్ కేర్కు 7,200, శానిటేషన్ ఇస్తున్నటువంటి ఆ డబ్బులు మనం అడుగుతున్నాం. దానివల్ల అనేక రకాలుగా ఎలక్షన్ల ఖర్చులకు, ప్రాజెక్టుల ఖర్చులకు, లీడర్లకు, ప్రచార ఖర్చులకు వాళ్ళ కార్మిక రంగం అనేది మరి కనిపిస్తలేదా? కార్మికులు అని అంటే ఉండరని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇవాళ కార్మికులు మరి రోడ్డుపైకి ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. దేని సేవా కార్యక్రమాలు అందించడంలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ శ్యామ్ కుమార్, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్ అన్నారు. ఇందులో భాగంగా
విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడమే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో గల అంగన్వాడి కేంద్రానికి లయన్స్ క్లబ్ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన పరికరాలను అందజేశారు. కామారెడ్డి వివేకానంద హైదరాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడి కేంద్రానికి అవసరమైన ఫ్యాన్లు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ శ్యామరావు, లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడం జరుగుతుందని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రానికి భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా లయన్స్ క్లబ్ తరపున వివిధ పరికరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విటి రాజ్కుమార్, మామిండ్ల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి భూమేష్, ప్రతినిధులు సత్యనారాయణ రెడ్డి, పవన్, సంతోష్, శంకర్ గుప్తా, అంగన్వాడీ కార్యకర్త జయశ్రీ, ప్రతినిధులు నవీన్, కృష్ణమూర్తి, వినోద్ కుమార్, పరమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ, మరి 101 సంవత్సరాల నుండి మరి ప్రపంచవ్యాప్తంగా 182 దేశాల్లో సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది. మరి అదేవిధంగా ఈ యొక్క సంస్థ ఉద్దేశం స్నేహము సేవ. 10 మందితో స్నేహం పరచుకుంటూ అదే మనమంతా మనము మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ కూడా సంయుక్తంగా సేవా కార్యక్రమాలు చేసి ఈ డబ్బులు మొత్తము సభ్యులం అందరం వెచ్చించి రుసుము అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇక్కడ మాకు సంస్థ ఎక్కడి నుంచి ఇంటర్నేషనల్ నుంచి రాదు, వీ కలెక్ట్ అవర్ సెల్ఫ్. మా సభ్యులందరం కలిసి తలా 1,000-2,000 రూపాయలు వేసుకుంటాం. మా చుట్టుపక్కల ఉన్న సొసైటీలో పేదవాళ్లకు, బడుగు వాళ్లకు సేవ చేసే ఉద్దేశంతో ఈ సంస్థ నడుస్తుంది. మరి ఈ సంస్థ మన దేశంలో 65 సంవత్సరాల నుంచి ఉంది. సుమారు మన దేశంలో 200,000 మంది ఒక 10,000 చిలుకు ఇటువంటి లయన్స్ క్లబ్లోనే. మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వర్తించి మరి పేదలకు మరి అంగన్వాడీ స్కూల్లో మరి చిన్నపిల్లలు కానివ్వండి, ఇక్కడ సదుపాయాలు లేవు, మరి ఫ్యాన్ లేదు, మరి అదేవిధంగా పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇటువంటి కార్యక్రమాలు చిన్న కార్యక్రమాలు కాకుండా కానీ మావెన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి అక్కడ ప్రతి సంవత్సరం బోధనలో హాస్పిటల్ ఉంది, కామారెడ్డిలో ఉన్నది, అదేవిధంగా నర్సాపూర్లో ఉన్నది. మరి ప్రతి సంవత్సరం సుమారు ఒక 10,000 మంది క్యాట్రాక్ట్ చేసి ఫ్రీగా చేస్తుంటాం. మరి ప్రతిరోజు మరి 200-300 మందిని ఫ్రీగా ఇది వాళ్ళని చెకప్ చేసి మరి వారికి కావలసిన ఆపరేషన్ చేయడం జరుగుతుంది. మరి ఇదే కార్యక్రమం కాకుండా కానీ కొన్ని వీకర్ సెక్షన్స్లలో కానీ కొన్ని స్కూళ్ళల్లో కానీ ఐ క్యాంప్స్ పెట్టి మరి ఉచిత వైద్య శిబిరాలు పెట్టి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ విన్నింగ్ ప్రోగ్రామ్కి మేము కూరగానే గంధాన శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ క్లబ్ ట్రీనింగ్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు ఈ అరేంజ్ చేసి ఈ హైదరాబాద్ వెస్ట్ మరియు మా కామారెడ్డి వివేకానంద క్లబ్ రెండు క్లబ్ ట్రీనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు గాను మరియు వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసినందుకు గాను ధన్యవాదాలు చెప్తున్నాను. మా చీఫ్ గెస్ట్ ఎస్ఎస్ శ్యామ్ కుమార్ గారు, మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, అలాగే ఈరోజు ప్రోగ్రాంలో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కామారెడ్డికి చెందిన రాజ్ కుమార్ గారు రావడం, మరియు లయన్స్ క్లబ్ హైదరాబాద్ వెస్ట్ ప్రెసిడెంట్ సెక్రటరీ మా జోన్ రీజనల్ చైర్పర్సన్ చారి గారికి, అందరికీ మా క్లబ్స్ మెంబర్స్ అందరికీను, మరియు మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పంచముఖి హనుమాన్ కామారెడ్డి కాలనీ అంగన్వాడీ స్కూల్ కేంద్రానికి, మరియు జయశ్రీ మేడం గారికి, మరియు ఇన్ఛార్జ్ నర్సమ్మ సూపర్వైజర్ గారికి అందరికీను, మరి వేణు మా మిత్రుడు వేణు సాక్షి చీఫ్ పర్సన్ చీఫ్ రిపోర్టింగ్ పర్సన్ అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఏఐసిటియు జిల్లా బాజులు రాజలింగం డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న అడ్డాల్లో 5 రూపాయల భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు కమ్యూనిటీ భవన్ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఐసిటియు కార్యాలయంలో 15న చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదానికి సంబంధించి కార్యనిర్వహణ కోసం జిల్లా అధ్యక్షుడిగా ప్రభాకర్ను ఎన్నుకోవడం జరిగిందని సిఐటియు జిల్లా బాధ్యులు రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా రాజలింగం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఐక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్లు గత కొంతకాలంగా నిర్మాణపరమైన సమస్యల కారణంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయి జిల్లా కమిటీలో చలో హైదరాబాద్ కార్యక్రమం అనంతరం ఎన్నుకోవడం జరుగుతుందని, అప్పటి వరకు జిల్లా గౌరవ అధ్యక్షుడిగా తిరుపతి, జిల్లా అధ్యక్షుడిగా ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా అంతంపల్లి రమేష్, జిల్లా సహాయ కార్యదర్శిగా రాజలింగం, రామచంద్రన్, రాజులు కొనసాగుతారని తెలిపారు. ఈ నెల 15వ తేదీన చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి కార్మికులందరూ భారీ సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసిటియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వెల్ఫేర్ బోర్డు చట్టం అమలు చేయడానికి పూనుకున్నదో అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి కార్మికుల యొక్క కార్డులు రెన్యువల్ చేసుకోవడానికి నిరక్షరాస్యులైనటువంటి కార్మికులు వెళ్తున్న సందర్భంలో అనేక అవాంతరాలు సృష్టిస్తూ ఉన్నారు. ఎలాంటి జీవోలు లేకుండా, ఎలాంటి సర్కులర్ లేకుండా కార్మిక శాఖ అధికారులు తిప్పి పంపిస్తూ ఉన్నారు. దానివల్ల వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి 20,000 కోట్ల రూపాయలు ఈరోజు కార్మికులకు అందకుండా పోతా ఉన్నాయి. వాళ్లకు సంక్షేమ పథకాలు పొందలేకుండా నిరుపయోగంగా ప్రభుత్వాల యొక్క ప్రచారాలకే పరిమితం అవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమం ద్వారా చలో సంజీవ భవన్లో ఈరోజు 15వ తేదీన ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 13,000 మంది కార్మికులకు, రిజిస్ట్రేషన్ పొందినటువంటి కార్మికులకు 10,000 మంది కార్మికులు ఈరోజు రెన్యువల్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఏదైతే నిబంధనలు విధించారో, 3 నెలలు దాటితే రెన్యువల్ చేసుకోము, పర్మిషన్ లేదు అని చెప్పి అలాంటి నిబంధనలు ఎత్తివేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో, అదేవిధంగా ప్రధానమంత్రి శ్రమయోగి యోజన మన్ధన్ స్కీమ్ పేరుతోని, పెన్షన్ స్కీమ్ పేరుతోని కార్మికుల నుంచి కంట్రిబ్యూషన్ చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు. ఆ నిబంధనను రద్దు చేసి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి జమ ఉన్న డబ్బులతోనే కార్మికుల యొక్క పెన్షన్ స్కీమ్ను స్టార్ట్ చేయాలని, మన తెలంగాణ కాకుండా మిగతా దేశంలో ఉన్నటువంటి 11 రాష్ట్రాల్లో ఎలాంటి షరతులు లేకుండా, నిబంధనలు వర్తింపజేయకుండా కార్మికులకు ఒక రాష్ట్రం 3,000 రూపాయలు, ఒక రాష్ట్రం 2,500, ఒక రాష్ట్రం 2,000, ఒక రాష్ట్రం 1,500 ఈ రకంగా పెన్షన్ రూపంలో కార్మికులకు అందిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ కాడికి వచ్చేసరికి ఈ ప్రధానమంత్రి పెన్షన్ యోజన పేరుతోని కార్మికుల సొమ్మును దోచుకోవడానికి, కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడే ఆలోచనను ఈ కార్మిక శాఖ అధికారులు మానుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ వెల్ఫేర్ బోర్డు నిధుల నుంచే ఈ కార్మికులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి, 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి పెన్షన్ స్కీమ్ అమలు అయ్యే విధంగా కార్మిక శాఖ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ కామారెడ్డి జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి కమిటీ పనిచేయనందున ఈ చలో హైదరాబాద్ కార్యక్రమం వరకు తాత్కాలికంగా జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్ తిరుపతి గారు, అదేవిధంగా మా కామారెడ్డి ఓంకార్ సెంటరింగ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ గారు, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా అంతంపల్లి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను, జిల్లా సహాయ కార్యదర్శిగా ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 22 మండలాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్మిక ప్రయోజనాల కోసం అనేక రకాలైనటువంటి హామీలు నిన్న జరిగినటువంటి ఎన్నికల వరకు అన్ని పార్టీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా బేఖాతా చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం చేసే అధికారులు రేపు రాబోయే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కార్మికుల యొక్క సంక్షేమాన్ని
ముందుగా చేపట్టి ప్రభుత్వం రావాలని చెప్పి మేము ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నాం. ఈ రకమైనటువంటి ప్రభుత్వం రాకుంటే రేపు రాబోయే కాలంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.